గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. మనకున్న నవగ్రహాల్లో శని భగవానుడు అత్యంత దుర్మార్గమైన గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే శని కర్మకు మూలమని నమ్ముతారు. శనిగ్రహ స్థానం వల్ల ఒక వ్యక్తి జీవితంలో నెగిటివ్ మార్పులను, అడ్డంకులను తీసుకురావటమే కాకుండా శని యొక్క స్థానం కారణంగా జీవితంలో అనేకమైన అననుకూల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. శని భగవానుడు మన జీవితంలోని వివిధ కోణాలను శాసిస్తాడు. ఒక వ్యక్తి యొక్క జాతకంపై శని యొక్క నెగిటివ్ చూపు కనుక ఉంటే ఆ వ్యక్తి యొక్క ఎదుగుదలను మందగిస్తుంది. ఒక్కరోజులో మీకు అందాల్సిన ప్రతిఫలాన్ని 10 రోజుల వరకు కూడా అందకుండా చేస్తాడు. ఇక ఈ 2023 సంవత్సరం జనవరి 17వ తారీఖున ప్రారంభమవుతున్న ఈ శని యొక్క సంచారం వల్ల ధనుసు రాశిలో జన్మించిన వారికి అనుకూల ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూల ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చెప్తాను. ధనుసు రాశి వారికి మీ చంద్రరాశి నుండి 3వ ఇల్లైన కుంభరాశిలో ఈ శని యొక్క సంచారం జరగబోతుంది. ఈ సంచారం 2023 సంవత్సరం జనవరి 17వ తారీఖున మొదలవుతుంది. అప్పటి నుండి 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు కూడా ఈ శని భగవానుడు కుంభరాశిలోనే ఉంటాడు. అంటే ఈసారి 26 నెలల పాటు ఈ సంచారం జరగబోతుంది. శని భగవానుడు మీ చంద్రరాశి నుండి 2వ ఇంటిని 3వ ఇంటిని పాలిస్తాడు. అంటే మకర రాశికి, కుంభరాశికి అధిపతి. ఇప్పుడు 3వ ఇంట్లో సంచారం జరగబోతుంది. కాబట్టి దీనివల్ల ధనుసు రాశి వారికి అతిపెద్ద సానుకూలత ఏంటంటే, అంటే అతిపెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే, సాడేసతి శనికాలం పూర్తిగా ముగుస్తుంది. మీరు శని నుండి ఉపశమనం పొందుతారు అని చెప్పవచ్చు. ధనుసు రాశి వారి జీవితంలో నుండి శని భగవానుడు అడ్డంకులను తొలగిస్తాడు. ఒక రకంగా ధనుసు రాశి వారికి ఇది ఒక శుభవార్తే అని చెప్పవచ్చు. మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి. జీవితంలో ఎదుగుదలను మీరు గమనిస్తారు. జీవితంలో అద్భుతమైన ఎదుగుదలను, మార్పులను మీరు చూడవచ్చు. గొప్ప విషయాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. గొప్ప విజయాలను సాధించగలుగుతారు. ధనుసు రాశి వారికి వృత్తి జీవితం ముఖ్యంగా విజయవంతమవుతుంది. జనవరి 17వ తారీఖు తర్వాత నుండి మీరు కొత్తగా చేపట్టిన పనులు మీకు గొప్ప అవకాశాలను తీసుకువస్తాయి. ధనుసు రాశిలో జన్మించిన కొంతమంది తమ కెరీర్లో మంచి స్థానాలను చేరుకోవచ్చు. మీ యొక్క సృజనాత్మక ఆలోచనలు ఇతరుల యొక్క దృష్టిని ఆకర్షిస్తాయి. సహ ఉద్యోగులు, అలాగే ఉన్నతాధికారులు మీ ఎదుగుదలకు మద్దతునిస్తారు. మీరు పనిచేసే కార్యాలయంలో మీకు ప్రోత్సాహం లభిస్తుంది. కోవర్కర్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. మీ ఆఫీస్లో ఇంతకుముందు ఏమైనా గొడవలు కనుక ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి, అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. అందరూ మీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు. అన్ని సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం మీకు ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ ప్రయత్నాలు మరియు మీ మాట తీరు, అంటే మీ కమ్యూనికేషన్, మీ కెరీర్ జీవితంలో మరింత విలువలను జోడిస్తాయి. మొత్తం మీద చెప్పాలంటే ధనుసు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మీ వృత్తి విషయంలో మంచి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, గురుబ్రహ్మ ఛానల్ కమెంట్ సెక్షన్లో ఇది స్త్రీలకా పురుషులకా అని కమెంట్ చేస్తున్నారు. ఈ ఫలితాలన్నీ కూడా ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకి, ధనుసు రాశిలో జన్మించిన పురుషులకి ఇద్దరికీ వర్తిస్తాయి. అలాగే ధనుసు రాశిలో జన్మించిన వారి ఫ్యామిలీ విషయానికి వస్తే, శని భగవానుడి యొక్క సంచారం వల్ల వీరి కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇంతకుముందు ఉన్న సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావచ్చు. మీ యొక్క కుటుంబంలోని పెద్దలు మీకు మరింత సహకరిస్తారు. తోబుట్టుల సంబంధాలు కూడా మరింత సానుకూలంగా మారతాయి, స్నేహపూర్వకంగా ఉంటాయి. కాకపోతే సంతానం యొక్క ప్రవర్తన విషయంలో మాత్రం మీకు కొంత నిరాశ మిగులుతుంది. పిల్లలు మీ సూచనలతో, మీ ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు. కొన్నిసార్లు మీకు ఎదురు తిరగవచ్చు. అలాగే ధనుసు రాశి వారు మీ కుటుంబంతో కలిసి కొన్ని విహారయాత్రలకు, గుళ్ళు గోపురాలు సందర్శించడానికి తిరగవచ్చు. తరచుగా ఇంటిల్లపాది ప్రయాణాలు చేస్తారు. పెళ్లి కాని ధనుసు రాశి వారి జీవితంలో కొత్త వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలున్నాయి. కానీ వారితో వీరి సంబంధం విషయంలో మాత్రం కొంత డైలమాలో పడతారు.
అలాగ వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులు వారి సంబంధ విషయాలు పరిష్కరించుకోవడానికి ఇది అనువైన సమయంగా చెప్పవచ్చు. అంటే పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు చూసే పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. అలాగే ఆల్రెడీ పెళ్ళైపోయిన వివాహ జంటలు ఎవరైతే ఉన్నారో వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వారి సంబంధంలో బంధం బలపడుతుంది అని చెప్పవచ్చు. కాకపోతే మీ వివాహ సంబంధంలో కొన్ని పరీక్షా సమయాలు ఉండవచ్చు. కాబట్టి ధనుసు రాశిలో జన్మించిన వారు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవటమే మంచిది. రాజీ పడే వైఖరి ప్రతికూలతను తగ్గిస్తుంది. కాబట్టి ధనుసు రాశిలో జన్మించిన వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా కనుక ఉంటే చూసి చూడనట్లుగా సర్దుకుపోవటం ఉత్తమం. అలా కనుక ఉండగలిగినట్లయితే ధనుసు రాశిలో జన్మించిన వివాహితులు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఇక ఫైనాన్షియల్గా ధనుసు రాశి జాతకులకు ఎలా ఉండబోతుందంటే, మీకు అంతకుముందు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవచ్చు. మీరు ఆశించిన ధన ప్రవాహం ఉంటుంది. మీరు ఆశించిన రాబడి ఉంటుంది. మీరు అనుకున్న మొత్తాన్ని సంపాదించుకోవటానికి కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు మీ అప్పులను కూడా తీర్చగలుగుతారు. మీకు పాత బాకీలు కనుక ఏమైనా ఉంటే ఈ శని సంచారం పూర్తవ్వకముందు అంటే మార్చి 29వ తారీఖు ముందు ఈ అప్పులన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. కొంతమంది వారి మంచి భవిష్యత్తు కోసం పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలను అమలు చేస్తారు. మీ చంద్రరాశి నుండి 11వ ఇంట్లో కేతుగ్రహం ఉండటం వల్ల 2023 వరకు కూడా లాభాల్లో కొంత జాప్యం ఉండే అవకాశం ఉంటుంది. అంటే డబ్బు లేటుగా మీ చేతికి అందుతుంది. ఆ ఆలస్యం వల్ల కొంత చికాకుకు గురవుతారు. అలాగే ఈసారి ధనుసు రాశి విద్యార్థులు విద్యలో మరింత విజయాన్ని సాధిస్తారు. ధనుసు రాశి విద్యార్థులు తగినంత తెలివితేటలను, వినూత్న ఆలోచనలను, అవసరమైనప్పుడు వారి నైపుణ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. చదువులో ఏకాగ్రత, మీరు పెట్టే ఎఫర్ట్ వల్ల మీకు విజయాలు మరింత దగ్గర అవుతాయి. ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మెడికల్ ప్రవేశానికి హాజరయ్యే వారు కూడా విజయాన్ని సాధిస్తారు. అంటే నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే నీట్ పరీక్షను క్లియర్ చేయటం మాత్రం ఖాయం. అలాగే యూపీఎస్సీకి మరియు ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా మంచి ఫలితాలనే అందుకుంటారు. అలాగే ధనుసు రాశి వారికి ఈ కాలంలో మంచి ఆరోగ్యం ఉండవచ్చు. శని భగవానుడి యొక్క అనుకూలత వల్ల ప్రయోజనకరమైన గ్రహాల యొక్క స్థానం కారణంగా, అలాగే వాటి యొక్క కలయిక కారణంగా మీకు అవసరమైన బలాన్ని అందిస్తాయి, మిమ్మల్ని చురుగ్గా ఉంచుతాయి. అంతకుముందు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆ జబ్బులన్నీ కూడా నయమవటం ప్రారంభమవుతాయి. మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మీరు ధ్యానం కానీ యోగా కానీ చేయటం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరట లభిస్తుంది అనే చెప్పవచ్చు. కాకపోతే ఈ ధనుసు రాశి జాతకులు అతిగా ఆలోచించటం మానుకోవాలి. ఎక్కువ ఒత్తిడికి లోను కావద్దు. కొందరికి జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు, కానీ అవి తాత్కాలికమైనవే అని గమనించాలి. ఈ ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులు కొన్ని ఫిట్నెస్ యాక్టివిటీస్లో పాల్గొనండి. మొత్తం మీద చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ సమయంలో శని భగవానుడి యొక్క అనుకూలమైన ప్రభావం వల్ల ఆరోగ్యంలో తీవ్రమైన సమస్యలు ఏవీ కూడా ఉండవు. మీరు ఏ పని చేయాలనుకున్నా పూర్తి దృఢ నిశ్చయంతో చేసి అందులో విజయాన్ని సాధించగలుగుతారు. మీకు అందరి మద్దతు లభిస్తుంది. అది మీ స్నేహితులు, పొరుగువారు, బంధువులు లేదా తోబుట్టువులు కావచ్చు. అందరూ కూడా మీ పనిలో మీకు సహాయం చేస్తారు. మీరు మీ కార్యాలయంలో మంచి స్థానాన్ని పొందగలుగుతారు. మీకు ధైర్యం, శక్తి పెరుగుతాయి. వ్యాపారంలో కూడా రిస్క్ తీసుకునే ధోరణి పెంచుకోవటం ద్వారా మీ వ్యాపారంలో ఆశించిన వృద్ధిని పెంచడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. రిస్క్ తీసుకోవటానికి వెనకాడకండి. అలాగే ప్రేమ సంబంధాల్లో విజయాన్ని చూస్తారు. సుదూర ప్రయాణాలు, అలాగే తక్కువ దూరం ప్రయాణాలు ఏడాది పొడవునా కొనసాగుతాయి. ఆ ప్రయాణాల వల్ల ధనుసు రాశి జాతకులు ప్రయోజనాన్ని కూడా పొందుతారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక పరిహారాల విషయానికి వస్తే, ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులు శనివారాల్లో మీ సామర్థ్యాన్ని బట్టి ప్రతి నెలా కూడా మీ ఇంటి పని మనిషికి బియ్యాన్ని అందించండి. ఒకవేళ పని మనిషి లేకపోతే ఏ మనిషి చేత అయితే మీరు పనుల్లో సహాయాన్ని పొందుతున్నారో వారికి బియ్యం దానంగా ఇవ్వండి. అలాగే శనివారాల్లో కాలభైరవాష్టకం వినటం కానీ జపించటం కానీ చేయండి. ఒకవేళ మీకు జపించడం రాకపోతే అట్లీస్ట్ టీవీలో పెట్టైనా యూట్యూబ్లో పెట్టైనా ఒక్కసారైనా శనివారం రోజును వినండి.
అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా అనాథాశ్రమాలకు మీ వంతు దానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో 2023 సంవత్సరంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, సంతాన విషయంలో ధనుసు రాశి వారికి ఏ ఏ సమయాల్లో బాగుంటుందో, ఏ ఏ సమయాల్లో బాగోదో, అంటే పర్టికులర్గా ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు వీరికి బాగుంటుందో, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు వీరికి బాగోదో, ఎలాంటి పరిహారాలు పాటించాలో, అలాగే ధనుసు రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశం పైన, ధనుసు రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి స్వభావం గురించి, అలాగే ధనుసు రాశిలో స్త్రీ పురుషుల యొక్క స్వభావం గురించి వీడియోస్ చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేశాము. దయచేసి వాటిని కూడా వీక్షించండి.